नमस्ते स्त्री सत्यानिस को स्वागत ना पेर मोहन मुंदगा हेडलाइंस ఒంగోలు పోలీస్ కవాతు మైదానంలో ప్రారంభమైన గణతంత్ర దినోత్సవ వేడుకలు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్ ప్రవీణ్ కుమార్ హాజరైన ప్రముఖులు సమాజంలో అసమానతలను తొలగించి దిశా నిర్దేశం చేసేవాడే కవి అని విశ్లేషించిన ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి మూడమంచు రచించిన మధుర జ్ఞాపకాలు పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్న ఎంపీ క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించేందుకు జిల్లా క్రీడాభివృద్ధి సంస్థ కృషి చేయాలన్న జేసి కృష్ణవేణి మినీ స్టేడియంలో క్రీడా ప్రదర్శనకు ముఖ్య అతిథిగా హాజరైన జేసి రాష్ట్రంలో అతిపెద్ద జిల్లాగా ప్రకాశం 8 అసెంబ్లీ నియోజకవర్గాలు 3 రెవెన్యూ డివిజన్లలో కొత్తగా పొదిలి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు ప్రకాశం జిల్లా ప్రగతి పదంలో ముందుకు సాగుతుందని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అన్నారు 73వ భారత గణతంత్ర దినోత్సవ నగరంలోని పోలీస్ కవాతు మైదానంలో ఘనంగా జరిగింది అత్యంత వైభవంగా నిర్వహించిన వేడుకల్లో ముఖ్య అతిథిగా కలెక్టర్ పాల్గొని ప్రసంగించారు జాతీయ జెండాను కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆవిష్కరించారు పోలీసులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంలో ఎక్కి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఎస్పీ మల్లికాగా పోలీసు పరేడ్ను తిలకించారు పోలీసుల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు అత్యంత వైభవంగా నిర్వహించిన వేడుకల్లో ముఖ్య అతిథిగా కలెక్టర్ పాల్గొని ప్రసంగించారు జాతీయ జెండాను కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆవిష్కరించారు పోలీసులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంలో ఎక్కి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఎస్పీ మలిక గార్ పోలీస్ పరేడ్ను తిలకించారు పోలీసుల నుండి ఆయన గౌరవ వందనం స్వీకరించారు వివిధ శాఖలలో ఉత్తమ సేవలు అందించిన అధికారులు ఉద్యోగులలో 115 మందికి ప్రశంసా పత్రాలు కలెక్టర్ అందజేసి వారిని అభినందించారు ముఖ్య అతిథి గారి చేతుల మీదగా జరుగుతుంది దయచేసి అందరూ కూడా ఆగుతులంతా గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఎలా పుట్టినందుకు కొనసాగుతుంది గౌరవ ప్రవీణ్ కుమార్ ఐఏఎస్ గారు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మేడం కమాండర్ भारत जाति गर्वे विधा जिला गणतंत्र दिनोत्सव वेड जो शुभाशिष देश स्वातंत्र कोसम त्यागम स्वातंत्र समर योधालकु भारत राज्यांगं रूपोंदिंचिन राज्यांग निर्मातालकु ఈ సందర్భంగా నా నమస్కారములు 1947 ఆగస్టు 15 తేదీన మన దేశానికి స్వాతంత్రం వచ్చింది తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు ఎందరో మహనీయులు మేధావులు కృషి వల్ల భారత రాజ్యాంగం రూపొందించినది 1950 జనవరి 26 తేదీ నుండి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఇండియా సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అంతరించింది ఈ సందర్భంగా మన జిల్లాలో జరుగుతున్న మరియు జరగబో వివిధ అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని మీ ముందు ఉంచడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను గ్రామ మరియు వార్డు సచివాలయంలో జిల్లాలో 1088 గ్రామ వార్డు సచివాలయంలో 13352 మంది ఉద్యోగులు 17965 మంది వాలంటీర్ల ద్వారా ప్రజలకు సేవలను అందించడం జరుగుతున్నది గ్రామ వార్డు సచివాలయంలో ఇప్పటివరకు 20,07,462 సేవలకు వీరితో అందంగా 99 సమాజంలో ఉన్న అసమానతలను తొలగించి సమాజానికి దిశానిర్దేశం చేసేవాడే కవి అని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి అన్నారు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలుగు తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆంధ్ర సారస్వత పరిషత్ వారి ఆధ్వర్యంలో స్థానిక ఎన్టీఆర్ కళాక్షేత్రంలో రిటైర్డ్ తహసీల్దార్ మూడమంచు వెంకటేశ్వర్లు రచించిన మధుర జ్ఞాపకాలు పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు దేశానికి రైతు సైనికుడు ఎలానో కవి రచయిత కూడా అంతేనని ఎంపీ మాగుంట అన్నారు మూడమంచు రచించిన మరో పుస్తకం మంచు ముత్యాలు కవితా సంపుటిని డిఎస్పీ యు నాగరాజు ఆవిష్కరించి మాట్లాడారు ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మధుర జ్ఞాపకాలను ప్రముఖ కథారచయిత వడలి రాధాకృష్ణ విశ్లేషించగా మంచు ముత్యాలను
పొన్నూరు శ్రీనివాస్ విశ్లేషించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి చలపక ప్రకాష్, శ్రీరామ్ దేవ్ గోశాల ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు సవాయింగ్ సింగ్ రాజ్ పురోహిత్, డాక్టర్ మూడమంచు వంశీకృష్ణ, గాయత్రి పరివార్ దామర్ల బాపయ్య, బత్తుల సర్వీస్ ట్రస్ట్ అధ్యక్షులు బత్తుల బ్రహ్మారెడ్డి, రిటైర్డ్ లెక్చరర్ టి సాయిబాబా, ఆంధ్ర సారస్వత పరిషత్ ప్రధాన కార్యదర్శి రామాల వెంకట రామారెడ్డి, సభ్యులు అలంకారం విజయ్ కుమార్ తదితరులు. ఈ పుస్తకం ఏమో మనసు ముచ్చారు అయిపోతుంది. ఒక్క నిమిషం. ఈరోజు మధుర జ్ఞాపకాలకు వస్తానే ప్రథమ ప్రతిని మోడమంతు వెంకటేశ్వర గారి తరఫున ప్రథమ ప్రతిని మనకి సవాయి సింగ్ గారికి అందులో ఈ విధంగా ప్రథమ ప్రతిని వంశీకృష్ణ గారికి అందజేస్తున్నా. మీరు ఇవ్వండి సార్. థ్యాంక్ యూ సార్. మొదటిగా బాగుంటే కుటుంబం తరపుని అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయాలి. ఈ కార్యక్రమం అంటే డాక్టర్ మూడమంచు వెంకటేశ్వర్లు గారు, వారు నాకు ఈ మధ్య ఒక పుస్తకం ఉన్నది సార్, మీరు దాన్ని ఆవిష్కరించాలి అని చెప్పారు. కొన్ని రోజుల క్రితం తప్పకుండా వస్తాము మీ కార్యక్రమానికి అనేది చెప్పి, కొన్ని ఇతర అవసరాలు ఉన్నా కూడా ముందు వచ్చి రావటం అనేది చాలా అనేది అందుబాటులో అయింది. ఈరోజు ఆంధ్ర సారస్వత పరిషత్ అనేది ఒకటి ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రచయితల మహాసభకి వారు ఎప్పుడు కూడా సంఘానికి వారు ప్రెసిడెంట్, అది వారిని అధ్యక్షుల ఈరోజు కూడా పెట్టి ముఖ్య అతిథులుగా మాతో పాటు మన ఒంగోలు పట్టణ డిఎస్పి గారు పెద్దల శ్రీ నాగరాజు గారిని కూడా రప్పించి ఈ కార్యక్రమానికి ఇంకా ముఖ్యమైన అతిథులు అనేవారు చాలామంది ఉన్నారు. రాధాకృష్ణ గారు ఉన్నారు, ప్రకాష్ గారు ఉన్నారు, మన సవాయ్ సింగ్ గారు ఉన్నారు, గోపీకృష్ణ వంశీకృష్ణ ఉన్నారు, బాబాయ్ గారు ఉన్నారు. ఈ కార్యక్రమానికి ఇంకా రావాల్సిన వారు కూడా పూర్తిగా ఉన్నారు. ఆయన డాక్టర్ మన మూడమంచు వెంకటేశ్వర గారి గురించి చెప్పాలన్నంటే, మా అన్నగారి కీర్తిశేషులు మాగుంట సుబ్రహ్మణ్యుడి గారు 1 డిసెంబర్ 1991 మరణించిన తర్వాత ఆ పివిఆర్ హై స్కూల్ గ్రౌండ్స్లోనే సంస్మరణ సభ అనేది డిసెంబర్ 1 ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా జరుపుతున్నాం. ఆ మొదటి కార్యక్రమం అప్పుడు కౌలతో పాటు అంటే పెద్దల హనుమారెడ్డి గారు ఆధ్వర్యంలో ఆయన అందరూ కూడా కవులను అందరినీ కూడా సోదరుని సోదరుమణులు అందరూ కూడా అక్కడ పిలిపించి కవిత ఒంగోలు టీడీపీ కార్యాలయంలో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలను టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ ఆధ్వర్యంలో జరిగాయి. జాతీయ పతాకానికి గౌరవ వందనం చేశారు. కార్యక్రమంలో కామిపల్లి శ్రీనివాసరావు, కొటారి నాగేశ్వరరావు, బండారు మదన్, కార్పొరేటర్లు అంబూరి శ్రీనివాసరావు, వేమూరి అశ్విని, తెలుగు మహిళా నాయకులు కె కుసుమకుమారి, రావుల పద్మజ, కేసర శేషమ్మ తదితరులు పాల్గొన్నారు. ఆయన పట్టుకో మనం భారత్
రిపబ్లిక్ డే సందర్భంగా మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అదేవిధంగా ప్రకాశం జిల్లా ప్రజలకి అందరికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒకసారి మనం గమనించుకుంటే ఆగస్టు 15th మనకు స్వాతంత్రం వస్తే ఈరోజు జనవరి 26th రాజ్యాంగం అమలవుపరిచిన రోజు. అప్పుడుండే పరిస్థితుల్లో మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ఏ విధంగా మనం అమలు నడుచుకోవాలి పద్ధతులను కూడా కొన్ని ఆ రోజు తీసుకొచ్చి ఎక్కడా లేని విధంగా మన భారతదేశంలో అప్పటి నుంచి ఇప్పటికి కూడా అమలు జరుగుతుందంటే ఆ రోజుల్లో పెద్దలంతా కూర్చొని ఏ విధంగా అయితే చట్టాలని మనం అమలుపరుచుకుంటామో దాని ప్రకారంగా రాజ్యాంగం అందరికీ పేదవాళ్ళు అవ్వచ్చు అదేవిధంగా బడుగు బలహీన వర్గాలు అవ్వచ్చు అందరికీ ఉపయోగపడే విధంగా ఆ రోజు రాజ్యాంగాన్ని అమలు చేసిన రోజు అని చెప్పి కూడా ఈరోజు మనందరం కూడా గుర్తించుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. శాంతితోటి సహనంతోటి గాంధీ గారి నాయకత్వంలో స్వాతంత్రాన్ని తీసుకురావటం అనేది ప్రపంచంలో ఒక చరిత్రగా మిగిలిపోయే రోజు అని చెప్పి తెలియజేస్తున్నాను. అట్లాగే అటు పిమ్మట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సారథ్యంలో రాజ్యాంగ రచనా కమిటీ స్థాపించబడి దాని ద్వారా ప్రపంచంలోనే అతి గొప్ప రాజ్యాంగాన్ని మన భారతదేశానికి అందించడం జరిగింది. అది 1950 జనవరి 26 నుంచి అమల్లోకి రావడం జరిగింది. దాని మూలంగానే ఈరోజు నిరుపేదైన నరేంద్ర మోడీ ప్రధాని కాగలిగాడు. అట్లాగే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నిరుపేద కుటుంబంలో జన్మించి రాష్ట్రపతి కాగలిగాడు. వెంకయ్యనాయుడు గారు అతి పేద కుటుంబంలో జన్మించి రైతు కుటుంబంలో జన్మించిన వెంకయ్యనాయుడు గారు ఉపరాష్ట్రపతి కాగలిగారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను మంత్రులందరికీ పంపి ఆ తర్వాత ఆన్లైన్ మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. అంతకుముందు ఈ ప్రతిపాదనలకు 13 జిల్లాల కలెక్టర్లు ఆమోదం పంపారు. అతిపెద్ద జిల్లాగా ప్రకాశం జిల్లా అవతరించనుంది. 8 అసెంబ్లీ నియోజకవర్గాలు జిల్లాలో ఉన్నాయి. 3 రెవెన్యూ డివిజన్లు మార్కాపురం, ఒంగోలుతో పాటు కొత్తగా పొదిలి రెవెన్యూ డివిజన్ ఏర్పాటవుతుంది. జిల్లాలో 38 మండలాలు ఉంటాయి. జిల్లా విస్తీర్ణం 14,322 చదరపు కిలోమీటర్లకు కాగా జనాభా 22.88 లక్షలు. ప్రకాశం జిల్లాలోని పొచ్చూరు, అద్దంకి, చీరాల నియోజకవర్గాలు బాపట్ల జిల్లాలోకి వెళ్ళాయి. కందుకూరు నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో కలిసింది. జిల్లాలో క్రీడల పట్ల ఆసక్తి పెంచేందుకు జిల్లా క్రీడాభివృద్ధి సంస్థ కృషి చేయాలని జేసి కృష్ణవేణి పిలుపునిచ్చారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒంగోలు మినీ స్టేడియంలో క్రీడా ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జాయింట్ కలెక్టర్ జిల్లాలో ఇటీవల క్రీడల పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఒంగోలు మినీ స్టేడియంలో క్రీడలు జరుపుకునేందుకు మరింత అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని అన్నారు. యువ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు క్రీడా సంఘాల సహకారంతో కృషి చేయాలని కోరారు. స్టెప్ సీఈఓ తేళ్ల రవికుమార్ కార్యక్రమాలను పర్యవేక్షించగా సాంఘిక సంక్షేమ శాఖ డీడీ లక్ష్మణాయక్, బీసీ సంక్షేమ శాఖ అధికారి అంజనా, జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి రజనీ కుమారి, స్కిల్ డెవలప్మెంట్ అధికారి లోకనాథం, క్రీడా చీఫ్ కోచ్ రాజరాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫెన్సింగ్, సేపక్ తక్రా, కబడ్డీ, షటిల్, బ్యాడ్మింటన్, టైక్వాండో క్రీడల పోటీలు నిర్వహించారు. క్రీడాకారులను జాయింట్ కలెక్టర్ అభినందించారు. పోటీలను ప్రకాశం జిల్లా పీఈటీ అసోసియేషన్ నాయకులు నిర్వహించారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు ఇండిపెండెన్స్ డే అయితే మనకి స్వాతంత్రం వచ్చిన రోజు
ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా కొంతమంది బ్రిటిష్ పాలకులు వాళ్ళ పద్ధతి ప్రకారంగా మనం పాలించబడ్డాం. ఆ తర్వాత రాజ్యాంగం వచ్చిన తర్వాత సర్వసత్తాక సామ్యవాద లౌకిక మరి గణతంత్ర రాజ్యంగా మన రాజ్యాంగాన్ని రూపొందించుకొని గౌరవ అంబేద్కర్ గారు మన పరిపాలన కావాలని ఇప్పుడు లోక్సభ కానీ రాజ్యసభ కానీ పార్లమెంట్ పార్లమెంట్ అంటే మనం లోక్సభ రాజ్యసభ సర్వోన్నత న్యాయస్థానం అలాగే రాష్ట్రాలకు వస్తే మరి విధానసభలు కానీ మరి శాసనసభ ఇవన్నీ కూడా రాజ్యాంగానికి అనుగుణంగానే పరిపాలన చేయడం జరుగుతుంది. మనందరం కూడా రాజ్యాంగానికి అనుగుణంగా మనం ప్రవర్తించాలి. కాబట్టి ఈ విషయాలు మీరు విద్యార్థులు గుర్తుంచుకోవాలి. ఈ సందర్భంగా మన ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ క్రీడా ప్రాధికార సంస్థని రూపొందించి క్రీడా ప్రాధికార సంస్థ ద్వారా ఈ మినీ స్టేడియంలు ఇవన్నీ కూడా నిర్మాణం చేసి విద్యార్థుల్లో క్రీడల్ని ప్రోత్సహించాలి. వాళ్ళకి మానసిక ఉల్లాసం శారీరక ఆరోగ్యం కలిగి వాళ్ళు చక్కగా చదువుకోవడానికి ఇవి మంచి అవకాశాన్ని ఇస్తాయి. కాబట్టి వీటిని ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం యాక్చువల్గా మన ఈరోజు పెరేడ్ గ్రౌండ్లోనే ఈ ప్రదర్శన ఉండవలసింది. కరోనా తీవ్రత విజృంభణ ఎక్కువగా ఉండటం వలన ఈరోజు మనం అక్కడ కార్యక్రమాలు నిర్వహించుకోలేదు. అయినప్పటికీ ప్రభుత్వ ఆదేశాలు అలాగే క్రీడాకారులను ప్రోత్సహించడం కోసం మనం ఈరోజు మినీ స్టేడియంలో మన ప్రాంగణంలోనే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీరందరూ కూడా కబడ్డీ మరి సపత్తక్ర తైపాండో అట్లాగే మరి కరాటే ఇవన్నీ కూడా చాలా చక్కగా ప్రదర్శించారు. షటిల్ బ్యాడ్మింటన్ ఇవన్నీ కూడా చాలా చిన్న పిల్లల నుండి పెద్ద వయసు వాళ్ళ వరకు అందరూ ఉన్నారు. కాబట్టి ఇంకా మీ ఏజ్ గ్రూప్ వాళ్ళని ప్రోత్సహించి టీమ్స్ ఫామ్ చేసుకుని మీరు ప్రాక్టీస్ చేస్తే ప్రాక్టీస్ మేక్స్ మ్యాథ్ పర్ఫెక్ట్. సాధనమున పనులు సమకూరుడు అనవాలన్నప్పుడు మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల మీరు నైపుణ్య గలవారు అవుతారు. ఇప్పుడు మనం చూసాం క్రీడాకారులు మనలోనే ఉన్నారు, నేషనల్ లెవెల్లో గోల్డ్ మెడల్ సాధించిన వాళ్ళు ఉన్నారు. అట్లాగే స్పోర్ట్స్ మరి ఫెన్సింగ్లో వాళ్ళు కూడా ట్రిపుల్ ఐటీ సీట్లు కూడా సాధించారు. మరి కీర్తి కీర్తన మరి విజయలక్ష్మి జాహి. ఒంగోలు నగరంలోని వైసీపీ జిల్లా కేంద్ర కార్యాలయంలో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నగర అధ్యక్షులు సింగరాజ్ వెంకట్రావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి హాజరయ్యారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు గోపిరెడ్డి గోపాలరెడ్డి, తాడికృష్ణలత, ప్రవీణ్ కుమార్, అమ్మడి ప్రసాదరావు, మండల అధ్యక్షులు రాయపాటి అంకయ్య, పెద్దిరెడ్డి భాస్కర్ రెడ్డి, గంటా రామారాయుడు, గోలి తిరుపతిరావు, స్టేట్ మైనారిటీ కార్పొరేషన్ డైరెక్టర్ మహబూబ్, బలిజ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి కరుణాకర్, పోతుల సురేష్, గోవర్ధన్ రెడ్డి, సోమశేఖర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు భారతదేశ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఒంగోలు పట్టణంలో మనం ఘనంగా జరుపుకున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఈరోజు జెండా ఆవిష్కరణ కూడా కావించుకొని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి కూడా పూలమాలంకృతం కూడా కార్యక్రమాన్ని కూడా జరుపుకొని ఈ సమావేశంలో గౌరవ ఎమ్మెల్సీ గారు పోతుల సునీత గారు, పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు సింగరాజ్ వెంకట్రావు గారు తదితర మిత్రులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ కార్పొరేటర్సు అందరూ కూడా ఈ కార్యక్రమంలో సంతోషంగా పాల్పంచుకోవటం అనేది ఆనందంగా చూస్తున్నాం. బ్రిటిష్ కబంధ హస్తాల నుంచి పూర్తి స్వాతంత్రాన్ని సాధించుకున్నటువంటి రోజు 73వ గణతంత్ర దినోత్సవం ఇది. మరి ఎంతోమంది త్యాగ పురుషుల త్యాగ ఫలితమే ఈరోజు మనకి స్వాతంత్రం సిద్ధించింది. గౌరవనీయులు సారు మాగుంట సార్ చెప్పినట్లు మరి బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని నిర్మించి మనందరికీ కూడా ఎన్నో స్వాతంత్రం హక్కులు కల్పించినటువంటి మహానుభావుడు అంబేద్కర్ గారు, వారి యొక్క చలువ వల్ల ఈరోజు ఎంతోమంది బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు మరి ఈరోజు రాజకీయ అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కలుగుతున్నాయంటే ఈరోజు ఆ మహానుభావుని వల్లనే, ఆయన నిర్మించిన రాజ్యాంగం వల్లనే. జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులో
గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా వచ్చేసిన పెద్దలు ఉంగల్ పార్లమెంట్ సభ్యులు మావుని శ్రీనివాస రెడ్డి గారికి ఎమ్మెల్సీ పోత సునీత గారికి ఇతర నాయకులకి ముందు నగర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈ సంవత్సరం జిల్లా పార్టీ ఆఫీసులో ఘనంగా మన ఎంపీ గారు పాల్గొనడం జరిగింది ఒకసారి గమనించినట్లయితే రాజ్యాంగం మనకు ఏదైతే ఇచ్చిందో ఈ రాష్ట్రంలో స్వేచ్ఛా స్వతంత్రతతో పాటు బడుగు బలహీన వర్గాలతో పాటు సంక్షేమ పథకాలు అందజేస్తూ అదే విధంగా అగ్రవర్ణ కులాలను కూడా ఆలోచిస్తున్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారనే చెప్పాలి. ఈతకు వెళ్ళి ఇద్దరు విద్యార్థులు మృతి చెందిన సంఘటన కనిగిరి మండలం పేరంగుడిపల్లిలో చోటు చేసుకుంది. కనిగిరి మండలం పేరంగుడిపల్లి గ్రామానికి చెందిన ఇండ్ల సుజాత కుమారుడు దినేష్ 14, అదే గ్రామానికి చెందిన సీను కుమారుడు లోకేష్ 12 గణతంత్ర దినోత్సవం కావడంతో స్కూల్కు వెళ్లారు. ఒంగోలు జనసేన పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు పార్టీ ఉపాధ్యక్షులు చిట్టిం ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. జాతీయ పతాకానికి గౌరవవందనం చేశారు. కార్యక్రమంలో చెనపతి ఇరాంబాబు, కళ్యాణ్ ముత్యాల, అరుణ రాయపాటి, పోకల నరేంద్ర, బాలసుబ్రహ్మణ్యం నిన్న, ఈదుపల్లి మణి, భూపతి రమేష్, నరేష్ గంధం, సుభాని, మాళ్యాద్రి నాయుడు, వీర మహిళలు ప్రమీల, ఉష తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఒంగోలులోని జనసేన పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఎగరవేయడం జరిగింది. అలానే ప్రకాశం జిల్లా ప్రజలకు ఒంగోలు నగర ప్రజానికానికి జాతీయ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తారు. అందరికి 73వ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. అలాగే ఎందరో మహనీయులు రచించిన రాజ్యాంగ విలువల్ని కాపాడుకుంటూ వాళ్ళు చూపించిన సన్మార్గంలోనే రాష్ట్ర ప్రజలందరూ నడుస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ అండదండలతోటి యువకులు అలాగే పెద్ద పెద్ద మహనీయులంతా గతంలో ఇచ్చిన మంచి విలువలను అలాగే కొనసాగించుకుంటూ చెడును పారద్రోలేలాగా ఇక ముందుకు సాగాలని చెప్పేసి జనసేన పార్టీ తరఫున అలాగే ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యవర్గం తరఫున రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు. 73వ రిపబ్లిక్ డే సందర్భాన ఇక్కడ విచ్చేసినటువంటి మా జనసేన నాయకులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. వివిధ శాఖల్లో ఉత్తమ సేవలు అందించిన అధికారులు, ఉద్యోగులకు కలెక్టర్ ప్రవీణ్ కుమార్ చేతుల మీదుగా ప్రశంసాపత్రాలను అందజేశారు. పోలీస్ కవాతు మైదానంలో 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 115 మందికి ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ మల్లికాగార్, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, మేయర్ గంగాడ సుజాత, ఎమ్మెల్సీ పోతుల సునీత, జేసీలు జై వెంకటమురళి, చేతన్, కృష్ణవేణి పాల్గొన్నారు. అదేవిధంగా కలెక్టర్ ఆఫీస్ చెప్పండి, కే వెంకటేశ్వర్లు సూపరింట సి సెక్షన్, కే వెంకటేశ్వర్లు ఎస్డిపిఓ చీరాల పావని, సబ్ ఇన్స్పెక్టర్ జి సాంబశివరావు, కేసి పివి రంగా, ఎస్సి జి స్వాతి, డబ్ల్యూటిసి పిసి దీపక్ సూరన్రావు, పిసి పి రాఘవ, పిసి ఏమి రాజు, హోంగార్డ్ పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ సార్ లైన్ ఉన్నాడు సార్, పోలీస్ వారు అయిపోయింది. జి ప్రవీణ్ కుమార్,
తర్వాత లైన్ లో రండి డిఎంహెచ్ఓ రాజ్యలక్ష్మి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వి సందీప్ తర్వాత డిఆర్డిఏ ఒంగోలు తరఫున మలడా భాగ్యలక్ష్మి డిఆర్డిఏ ఒంగోలు తరఫున ప్రాజెక్ట్ మేనేజర్ గవర్నమెంట్ హాస్పిటల్ తరఫున పివిఎల్ సుజాత గ్రామవార్డ్ సచివాలయం బొమ్మనపాడు అత్తంకి గ్రామవార్డ్ సచివాలయం ఎర్రగొండపాలెం గ్రామ ఏ జ్యోతి అని చెప్పండి ఎస్కే అబ్దుల్ జలీల్ ఆయుష్ తరఫున రమయ్య సంకర శ్రీనివాసరావు కుమార్ విఘటేశ్వర్లు ప్రశంసా పత్రం పర్చూరు శాసనసభ్యులు బాపట్ల పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరి సాంబశివరాజు జన్మదిన వేడుకలను పర్చూరులో ఘనంగా నిర్వహించారు. జన్మదినోత్సవ సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి టీడీపీ కార్యకర్తలు రక్తదానం చేశారు. కార్యక్రమంలో టీడీపీ కార్యదర్శులు రాజశేఖర్, దాసరి ఉషారాణి, బాపట్ల పార్లమెంట్ ఎస్సీసెల్ అధ్యక్షుడు బేతపూడి సురేష్, పఠాన్ సమీర్, బషీర్, గౌస్, మక్కెన శేఖర్, పోపూరి శ్రీను, మానం హరిబాబు, ఫజల్, జీవన్, శోభన్, ఫ్యాక్టరీ శ్రీను, భాష, మల్లాది నరేంద్ర, దాసి కిరణ్, కొమ్మినేని వెంకట్ తదితరులు పాల్గొన్నారు. యువ కార్టూనిస్ట్ నక్క ఇళయరాజా సంస్మరణ సభ ఒంగోలు శ్రీనగర్ కాలనీలోని డాక్టర్ మల్లవరపు రాజేశ్వరరావు భవనంలో జరిగింది. జానుడి సెంటర్ ఫర్ లిటరేచర్ అండ్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు జానుడి డైరెక్టర్ డాక్టర్ నూకతోటి రవికుమార్ అధ్యక్షత వహించారు. చిన్న వయసులోనే గొప్ప కార్టూన్లు వేసి ప్రఖ్యాత చిత్రకారులు బాపు, జయదేవ్, చంద్ర వంటి వారి చేత ప్రశంసలు పొందిన ఇళయరాజా మృతి కార్టూన్ ప్రపంచానికి తీరని లోటని రవికుమార్ అన్నారు. ప్రముఖ కథా రచయిత, నవల రచయిత డాక్టర్ నక్క విజయరామరాజు గారి కొడుకు నక్క ఇళయరాజా గొప్ప చిత్రకారుడు, గొప్ప కార్టూనిస్టు, సామాజిక సమస్యల మీద 300 పైచిలకు కార్టూన్లు వేశాడు. స్పాంటేనియస్గా కరోనా కాలంలో కోవిడ్ జాగ్రత్తల్ని పాటించాలని కోరుతూ దాదాపు 200 పైచిలకు కార్టూన్లు వేశారు. సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమయ్యాడు. చిన్న వయసులోనే ఇళయరాజా, కార్టూనిస్ట్ ఇళయరాజా చనిపోవడం కార్టూన్ ప్రపంచానికి తీరని లోటు. అంచేత ఈరోజు జానుడి సెంటర్ ఫర్ లిటరేచర్ అండ్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో కొద్ది మందితో వారి సంస్మరణ కార్యక్రమం నిర్వహించాం. ఇళయరాజా స్ఫూర్తిని తీసుకుని కార్టూన్ రంగాన్ని మరింత మంది యువకులు ఈ రంగంలోకి వచ్చి సామాజిక సమస్యల్ని ఎక్స్పోజ్ చేయాల్సిందిగా. అతి చిన్న వయసులో ఎన్నో చిత్రాలు గీసి సమాజాన్ని మేల్కొలుపు చే విధంగా ఎన్నో వారు గీసి మనలందరిని మేల్కొలుపు చేశాడు. భౌతికంగా అతను శరీరం సహకరించలేకపోయినా చిత్రాలతో ప్రజల్ని, మనందరినీ కార్టూన్ల ద్వారా ఎంతో సమాజానికి మేలు చేసి ఎంతో చేశారు. అతను చనిపోవటం చాలా బాధాకరంగా ఉంది. అటువంటి ఆర్టిస్టులు చనిపోవటం మనం చేసుకున్న దురదృష్టం. ఎంతో సామాజిక, చిన్న వయసులోనే ఎన్నెన్నో మెళుకువలు నేర్చుకుని తండ్రికి తల్లికి బాధ కలిగిస్తున్నా, నేనే నిత్యం బాధపడుతూ తల్లిదండ్రులకు మళ్ళీ ధైర్యం చెబుతూ తన కార్టూనిస్ట్గా చనిపోయేంతవరకు, నిన్నటి వరకు మన 10 వరకు అతను జీవితంలో ఎంతో ఆశయాలు సాధించుకోవాల్సిన మనిషి. ఆ స్పైన్లైటిస్ లాగా ఒక రకమైన కండరం వ్యాధితోటి మరణించాడు. కాబట్టి నిన్న కేశవ గారు మొత్తం చెప్పారు, ఇటువంటి చరిత్రకారుడు యువకులకు ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసినప్పుడే బాధితులకు న్యాయం జరుగుతుందని దళిత సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు చప్పుడి వెంగళరావు అన్నారు. ఈ సందర్భంగా వెంగళరావు మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ ఎస్టీ కేసులు 9,000 పైచిలకు ఫాల్స్ కేసులుగా ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తున్నామని, ఇది పూర్తిగా పోలీసుల వైఫల్యమే అన్నారు. పోలీసులు కేసులు
నీరు కార్చేందుకు నెలల తరబడి ఛార్జీషీట్లు అమలు చేయలేదని తెలిపారు. ఉన్నతాధికారులు కేసు నమోదైనా అప్పుడు పర్యవేక్షించి సరైన చర్యలు తీసుకుంటే ఇలాంటి పరిస్థితులు వచ్చేవి కాదని అన్నారు. దళితుల సమాధులు ఆక్రమించి రోడ్లు వేస్తే అధికారులు అగ్రవర్ణాల వారికి వత్తాసు పలికారు అని సాక్షాత్తు ఎస్సీఎస్టీ చైర్మన్ రంగంలో దిగిన తర్వాత మాత్రమే అధికారులు అంగీకరించాల్సి వచ్చింది అని ఇలాంటి సంఘటనలు జిల్లాలో ఎన్నో ఉన్నాయని అన్నారు. ఎస్సీఎస్టీ కేసులో వెంటనే కేసు నమోదు చేసి డీఎస్పీ స్థాయి అధికారి పూర్తి స్థాయి విచారణ జరపాలని, ఆలస్యం చేయడం వలన ఇబ్బందులు వస్తున్నాయని తెలిపారు. భవిష్యత్తులో ఎస్సీ ఎస్టీ కేసులో ఫాల్స్ కేసులుగా నమోదు కాకుండా చూడాలని, లేని ఎడల దళిత ప్రజా సంఘాలు ఐక్యమై ఆందోళన చేపడతామని అన్నారు. ఈ సమావేశంలో డీహెచ్పీఎస్ నాయకులు కరవది సుబ్బారావు, బిల్ల చెన్నయ్య, గిరిజన సంఘాల ఐక్యవేదిక నాయకులు గంటా సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాక్ చట్టం పకడ్బందీగా అమలు చేయాలని చెప్పేసి ఓ పక్క సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ఎస్సీ ఎస్టీ చట్టంలో ఎంతటి వారినైనా కూడా ఎంతటి అధికారిని అయినా కూడా సహించేది లేదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా ఇక్కడున్నటువంటి ప్రభుత్వం యంత్రాంగంలో దాన్ని ఎవరు కూడా పాటించకుండా దాన్ని నిర్వీర్యం చేస్తూ పనిచేస్తూ ఉన్నారు. మన జరిగినటువంటి జిల్లా ఎస్ఎస్టీ సమీక్షలో సమీక్ష అధ్యక్షులైనటువంటి జిల్లా కలెక్టర్ గారు 1792 కేసులు ఎస్ఎస్టీ కేసులు రిజిస్టర్ అయితే 909 కేసులు ఫాల్స్గా ఆయన చెప్పడం జరిగింది. అక్కడున్నటువంటి సమీక్షలో పాల్గొన్నటువంటి దళిత మంత్రి వర్యులు, విద్యాశాఖ మంత్రులు సురేష్ గారు ఎందుకు ఫాల్స్ చేయబడ్డాయి, ఈ కేసుల వైఫల్యానికి సకాలంలో పోలీసు అధికారులు విచారణ చేపట్టడం కారణమే మొదటి కారణం అని చెప్పి ఆయన చెప్పడానికి కూడా మేము సందర్భం హర్షిస్తూ ఉన్నాము. ఈ ఫాల్స్ కేసులుగా చిత్రీకరించే దాంట్లో కూడా ప్రధానంగా పోలీసుల వైఫల్యమే ప్రధాన కారణమని, ఎస్సీ ఎస్టీ చట్టం పకడ్బందీ అమలులో జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు చొరవ తీసుకొని ఖచ్చితంగా నిఘా పెట్టి పోలీసు అధికారుల మీద నిఘా పెట్టి బాధితులకి సాక్షులకు అండగా ఉండి చట్టాన్ని మునుముందు పకడ్బందీ అమలు చేయాలని లేనిచో మేము దళిత గిరిజన ప్రజా సంఘాలు ఈ చట్టం పట్ల, ఈ చట్టం మీద ఉన్నటువంటి ఈ యొక్క నిజాయితీ పట్ల పోలీసు యంత్రాంగం మీద, అదేవిధంగా ఈ చట్టం అమల్లో మేము ఆందోళన చేపట్టాల్సి వస్తుందని చెప్పేసి మేము యంత్రాంగాన్ని హెచ్చరిస్తూ ఈ యొక్క మా యొక్క విన్నపాన్ని కూడా తీసుకోవాలని చెప్పేసి సందర్భంగా మేము ప్రభుత్వానికి విన్నవిస్తాము. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఎస్సీ ఎస్టీలకి రాజకీయ అండ కానీ, లేకపోతే సామాజిక హోదా కానీ, ఆర్థిక స్తోమత కానీ లేకపోవడం వల్లే వీళ్ళకి అన్యాయం జరుగుతుందనేది మేము ఈరోజు ప్రజా సంఘాలుగా, దళిత గిరిజన సంఘాలుగా చెప్పదలుచుకుంటాం. జిల్లా ప్రగతిని చాటుతూ వివిధ శాఖలు ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పోలీస్ కవాతు మైదానంలో 73వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన శకటాలను కలెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎస్పీ మల్లిక గారితో పాటు ప్రముఖులు తిలకించారు. పశు సంవర్ధక శాఖ, వ్యవసాయ, ఉద్యాన, మత్స్య శాఖల శకటాలతో పాటు విద్యాశాఖ ఎస్ఎస్ఏ శకటం, గృహ నిర్మాణ శాఖ డ్వామా, వైద్య ఆరోగ్య శాఖ 108, 104 సేవల శకటాలు, పౌర సరఫరాల శాఖ శకటాలు ప్రదర్శనలో పాల్గొన్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధిని చాటేలా శకటాల ప్రదర్శన కవాతు మైదానంలో అబ్బురుపరిచాయి. స్వాతంత్ర సమరయోధులు టంగుటూరు ప్రకాశం పంతులు మనవడు, టంగుటూరు గోపాలకృష్ణ, డిఆర్ఓ పులి శ్రీనివాసులు శాలివా కప్పి సన్మానించారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, ఎమ్మెల్సీ పోతుల సునీత, జేసీలు వెంకటమురళి, చేతన్ కృష్ణవేణి, ఓఎస్డీ చౌడేశ్వరి పాల్గొన్నారు. ఏర్పాటు చేస్తూ మరి జూట్ సంబంధించినటువంటి హౌసింగ్ దానికి సంబంధించినటువంటి శకటం మనకి ప్రదర్శిస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు నీటి వసతి కల్పించి దీనికి సంబంధించి జిల్లాలో ఇప్పటి వరకు 24,600 లబ్ధిదారులు ఏర్పాటు చేసుకున్నారు. జరిగింది నీటి యాజమాన్య సంస్థ ప్రకాశం జిల్లా ప్రదర్శించబోతున్నాం. భాగంగా గ్రామ
ప్రసార సాధనాల ద్వారా ప్రచారం చేసి ముందు ప్రజా ప్రతినిధులతో ఈ యొక్క కల్ప కార్యక్రమం సంబంధించినటువంటి ఇప్పుడు మనం చెప్పినటువంటి ఉద్దేశ శుద్ధికి సంబంధించినటువంటి ధన ప్రవ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ముందుండి అభినందనలు దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో ఉచితంగా బియ్యం పంపిణీ చేయడం జరిగింది. మహమ్మారి విజృంభించినటువంటి టైంలో ప్రతి ఇంటి కరోనా ప్రభావంతో అన్ని రంగాల మాదిరిగానే గ్రానైట్ పరిశ్రమ కూడా కష్టాల్లో పడింది. ఫ్యాక్టరీలు కొన్ని మూతపడగా మరికొన్నింటిని ఏదో విధంగా నెట్టుకొస్తున్నారు. ప్రతి సంవత్సరం 1500 కోట్ల వ్యాపారం జరిగే గ్రానైట్ పరిశ్రమ పరిస్థితి ఇప్పుడు అయోమయంగా మారింది. గెలాక్సీ గ్రానైట్కి ప్రపంచంలోనే అత్యంత పేరు పొందిన చెమకుర్తి నుండి దాదాపు 90% ఇతర దేశాలకు ఎగుమతి అవుతుంది. కరోనా పరిణామాలతో ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో తీసిన గ్రానైట్ క్వారీల్లోనే నిలిచిపోయింది. వేలాది మంది కార్మికుల పరిస్థితి కూడా అగమ్య గోచరంగా మారింది. చీమకుర్తిలో లభించే గెలాక్సీ గ్రానైట్ ప్రపంచంలో మరెక్కడా దొరకదు. అందువలనే అంతర్జాతీయ మార్కెట్లో దీనికి విపరీతమైన డిమాండ్ ఉంది. వీటితో పాటు స్టీల్ గ్రే, బ్లాక్ పెరల్ రకాలు కూడా ఇక్కడ లభిస్తాయి. ఇక చిత్తూరు జిల్లాలో అయితే బ్లాక్, G20, విస్కాన్ వైట్, శ్రీకాకుళం జిల్లాలో బ్లూ, విశాఖలో రివర్ వైట్, మూన్ వైట్ రకాల గ్రానైట్ దొరుకుతాయి. జిల్లాలోని బల్లికొరవలో గల గ్రానైట్ కొనుగోలు కోసం ప్రతి నెల 100 మందికి పైగా విదేశీ బయ్యర్లు వస్తుంటారు. కరోనా ప్రభావం, ఎగుమతులపై ఆంక్షలు తదితర కారణాలతో విదేశీ బయ్యర్లు ఎవరూ ముందుకు రావడం లేదు. ఇప్పుడు థర్డ్ వేవ్ నడుస్తున్నందున బయ్యర్లు ఎప్పుడు వస్తారు అనేది ప్రశ్నార్థకంగా మారింది. గ్రానైట్ లీజుదారులు, పాలిషింగ్ ఫ్యాక్టరీల యజమానులు కూడా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు. ఒకవేళ ఎవరైనా పాలిషింగ్ యూనిట్లను నడుపుతున్న సిబ్బంది జీతాలకు, విద్యుత్ బిల్లులకు సైతం అప్పులు చేయాల్సిన పరిస్థితి. ఈ కరోనా ఎప్పుడు తగ్గుతుందో, 2 ఏళ్లుగా దాని దెబ్బకు కుదేలైన అన్ని రంగాలు ఎప్పుడు కోలుకుంటాయో కాలమో భగవంతుడో నిర్ణయించాలి. నా పేరు కిషోర్ బాబు, మార్వెల్ గ్రానైట్స్. మేము 96 నుంచి బిజినెస్లో ఉన్నాము. జిల్లా మొత్తం మీద మాటూరులో ఒక 800 ఫ్యాక్టరీస్ ఉన్నాయి. మాటూరు తర్వాత చేమకుర్తిలో మరిచెట్లపాలెము, బోధవాడ, గుల్లాపల్లి, ప్యానమెట్ ఇండస్ట్రీ ఏరియా మొత్తం కలిపి 10-11 దాకా ఉన్నాయి. మొత్తం టోటల్గా జిల్లా మీద 2000 గ్రానైట్ ఫ్యాక్టరీలు ఈ నడుస్తూ ఉన్నాయి. వర్కర్స్ కూడా రాజస్థాన్, బీహారు, వెస్ట్ బెంగాల్ నుంచి రావటం, వాళ్ళు ఇక్కడే నైట్ టైం కూడా ఉండటం వలన ఫ్యామిలీస్ మీద పెట్టి, అందుకని ప్రొడక్షన్ కూడా 10 ఫ్యాక్టరీ కూడా బాగా ప్రొడక్షన్లో ఉంటుంది. ఇబ్బంది లేకుండా వర్కర్స్కి నడుస్తూ ఉంది. దానితోడు క్వారీస్ కూడా వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్గా మిషన్ టెక్నాలజీ మారిపోవటం వలన ప్రొడక్షను ఎక్కువ రావటము అది ఉంది. ఈ కరోనా వచ్చిన కాడి నుంచి కొద్దిగా ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ తగ్గటము, తర్వాత ఈ ఫ్రైట్ కంటైనర్స్ ఓషన్ ఫ్రైట్ పెరగటం వలన కొద్దిగా ఈ 1.5-2 ఇయర్స్ నుంచి కొద్దిగా స్లమ్ పరిస్థితిలో ఉంది. నెలకంటే డిపెండ్ అపాన్ మిషనరీ, డిపెండ్ అపాన్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. మినిమం 5 లక్షల నుంచి నెలకి 4 కోట్లు చేసే ఫ్యాక్టరీస్ కూడా ఉన్నాయి. 73వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కంబం పంచాయతీరాజ్ డిఈ కార్యాలయం వద్ద అపశృతి చోటు చేసుకుంది. రిపబ్లిక్ డే సందర్భంగా ఎగురవేసిన జెండా కొద్దిసేపటికే కింద పడిపోయింది. జెండాను తీసి తిరిగి యథాస్థానానికి పెట్టే ప్రయత్నం కూడా చేయకపోవడం పలువురిని విస్మయానికి గురిచేసింది. రిపబ్లిక్ డే రోజున జరిగిన ఈ అపచారం అధికారుల నిర్లక్ష్యానికి దర్పణం పట్టినట్టయింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఒంగోలు పోలీస్ కవాతు మైదానంలో ప్రారంభమైన గణతంత్ర దినోత్సవ వేడుకలు, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్ ప్రవీణ్ కుమార్, హాజరైన ప్రముఖులు. సమాజంలో అసమానతలను తొలగించి దిశానిర్దేశం చేసేవాడే కవి అని విశ్లేషించిన ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, మూడమంచు రచించిన మధుర జ్ఞాపకాలు పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్న ఎంపీ. క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించేందుకు జిల్లా క్రీడాభివృద్ధి సంస్థ కృషి చేయాలన్న జేసీ కృష్ణవేణి, మినీ స్టేడియంలో క్రీడా ప్రదర్శనకు ముఖ్య అతిథిగా హాజరైన జేసీ. రాష్ట్రంలో అతిపెద్ద జిల్లాగా ప్రకాశం, 8 అసెంబ్లీ నియోజకవర్గాలు, 3 రెవెన్యూ డివిజన్లలో కొత్తగా పొదిలి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు.
శ్రీ సత్యానసులో నేటి మాట. విమర్శించే వ్యక్తి దిగజారుతాడు, విశ్లేషించే వ్యక్తి ఎదుగుతాడు. న్యూస్ అంతటితో సమాప్తం. మరో బులెటిన్లకు వెళ్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.